కాకినాడకు చెందిన అల్లు వెంకట్ చిన్న డైరెక్టర్ గా కుటుంబ నేపథ్యంలో చిత్రీకరించిన కథ కంచికి మనం ఇంటికి సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కాకినాడ డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు బండి గబ్బర్ కోరారు. ఈ చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా సినిమాను తిలకించి కాకినాడ మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ నగరంలో అల్లు వెంకట్ డాన్సర్ గా చేస్తూ సినిమాలపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో కొంతకాలం కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ డైరెక్టర్ గా మొదటి సినిమా కథ కంచికి మనం ఇంటికి తీయడం హర్షణీయమని అన్నారు. ఈ సినిమాలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారని కుటుంబ సమేతంగా చూడగలిగిన చిత్రమని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్ రెడ్డి, రమణ మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అల్లు వెంకట్ గారు అయితే మూవీ స్క్రీన్ నేమ్ అయితే చాణిక్య చిన్న, వారి డైరెక్షన్లో ఫస్ట్ డైరెక్షన్ అండి. మన కాకినాడ వాసులు గత 20 సంవత్సరాల క్రితం మన సినీ ఫీల్డ్కి వెళ్ళారు. అంటే ఇక్కడ డాన్సర్ మంచి డాన్సర్ మాతో పాటు అయితే డాన్సర్గా వెళ్ళి అక్కడ సీనియర్ డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా బోల్డ్ మూవీలు చేసి ఈ రోజునే డైరెక్టర్గా ఒక మూవీని డైరెక్ట్ చేసి అద్భుతమైన సినిమా తీశారండి. మూవీ చూసి ఇప్పుడే వస్తున్నాం, చాలా అద్భుతంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అలాగే ఆడపిల్లల కోసం స్టోరీ. మెయిన్ పాత్ర విలన్ పాత్ర రవి గారు, హిందీ యాక్టర్. వారి మీదే సినిమా నడిచింది, చాలా బాగా చేశారు. మేము కాకినాడ తరపు నుంచి మా శ్రేయోభిలాషిగా మేము చాలా ఆనందిస్తున్నాం. ఒక డైరెక్షన్ చేయడం అంటే ఫస్ట్ మూవీ అంత మంచిగా ఇవ్వడం కూడా చాలా సంతోషిస్తున్నాం. మంచి విజయం సాధించి ఇంకా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి పై స్థాయికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.